టీడీపీ ప్రభుత్వం ఒప్పందాల విషయంలో రాష్ట ప్రజలను పూర్తిగా తప్పుదారి పట్టిస్తుందన్నారు కాంగ్రెస్ నేత నాదెండ్ల మనోహర్. కానీ ఒప్పందాలను అయినట్లు ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. వైజాగ్ వేదికగా జరిగిన పెట్టుబడుల సమ్మేళనంలో లక్షల కోట్ల పెట్టుబడులకు అంగీకారం కుదిరిందన్న బాబు వ్యాఖ్యలను గుర్తు చేసిన నాదెండ్ల ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదని విమర్శించారు. అలాగే యువతకు ఉపాధి కల్పించడంలో సర్కార్ విఫలమైందని ఆయన ఆరోపించారు. జనవరి 10-12 తారీఖుల మధ్య విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం పార్ట్నర్షిప్ సమ్మిట్ అనేది ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి 41 దేశాల నుంచి 2000 మంది ప్రతినిధులు వస్తున్నారని, చాలా భారీ ఎత్తున దీనికి ప్రకటనలు చేసి మన ముఖ్యమంత్రి గారు నిజంగానే మన రాష్ట్రానికి ఒక మంచి వాతావరణం తీసుకొచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తారనేది మేము అందరం కూడా హర్షించాం. ఈ 8 నెలల నుంచి మేము చేసిన కసరత్తులు మాకు తేలిన లెక్క 28 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ఖర్చు పెట్టారు దానిపైన. అందులో ప్రధానమైన ఖర్చు అక్కడ 2 రోజుల సమావేశం కోసం ఏర్పాటు చేసిన టెంట్లు, ముఖ్యమంత్రి గారి టెంపరీ కార్యాలయం, అక్కడ ఒక కిచెన్, కొన్ని వసతులు ఏర్పాటు కోసం 7 కోట్ల 74 లక్షల రూపాయల మెమో ఒకటి దొరికింది మాకు. దయచేసి మీరు దీన్ని గుర్తించాలి. జియో కాదు, మెమో. జియో ఎందుకు ఇష్యూ చేయడం లేదంటే ఇవన్నీ కూడా పౌరులందరూ ఏ చట్టం కిందైనా ఎక్కడైనా హక్కుల కింద అడగచ్చు అనే భావనతోటి జియో రిలీజ్ చేయకుండా మెమో రిలీజ్ చేస్తున్నారు తెలివిగా. మరి ఎవరు తప్పు దీంట్లో? అధికారులు తయారు చేసిన బిల్లులు తప్ప ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చిన ప్రెస్ కాన్ఫరెన్స్లో తప్పుడు లెక్క చెప్పారా? దిస్ ఇస్ ఫార్